wizard never seen. Noise hears, he arrives precisely where he means. We'll be right back.
monkeys.
Thank you.
Sí. హైపర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన రామ్ అభిమానులకి, సినీ అభిమానులకి, ఎంతో హైపర్ గా ఉన్న మన హైపర్ టీమ్ కి అండ్ టీవీ ముందు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మొన్న 2006 లో రిలీజ్ అయిన దేవదాస్ నుంచి నిన్నటి నేను శైలజ వరకు కూడా తన స్టైల్తో, తన ఎనర్జీతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న మన రామ్, అలాంటి ఒక కత్తి లాంటి హీరోకి ఎనర్జెటిక్ సబ్జెక్ట్ దొరికితే అదే మన సంతోష్ శ్రీనివాస్ గారి హైపర్. వెంకట్ బోయినపల్లి గారి సమర్పణలో 14 రీల్స్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర గారి నిర్మాణంలో, సంతోష్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రామ్ అండ్ రాశి ఖన్నా జంటగా జిబ్రాన్ గారి సంగీతంతో 30 సెప్టెంబర్ మన ముందుకు రాబోతున్న చిత్రం హైపర్. ఈ హైపర్ ఆడియో లాంచ్ కూడా చాలా కొత్తగా, వినూత్నంగా జరిగిందండి. ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఛానల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రేక్షకులందరూ కూడా హైపర్ పాటల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజున మనం హైపర్ ట్రైలర్ని లాంచ్ చేసుకోబోతున్నాము మరి కాసేపట్లో. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈరోజు హైపర్ ట్రైలర్ని చూసేయచ్చు. మరి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? రెడీ? మీరున్నది హైపర్ ట్రైలర్ లాంచ్ లో. ఎస్, సో సీజోన్ ప్రెసెన్స్ హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళా మందర్, 25న విశాఖలో గొప్ప ప్రారంభం అండ్ అసోసియేట్ స్పాన్సర్ స్టార్ రోమ్, అఫీషియల్ స్టైలిస్ట్ పార్ట్నర్ ఫర్ దిస్ మూవీ అండ్ బెస్ట్ బ్రెయిన్ 7 బిర్యానీస్, జస్టికర్స్, fingo9.com, fingoshop.com అండ్ ఫిల్మీ ఈవెంట్స్. ఈ కార్యక్రమాన్ని మొత్తం లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత, జై తెలంగాణలో అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్. సో ఈ హైపర్ ట్రైలర్ లాంచ్ని ఎలా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక సూపర్ ఐడియా వచ్చిందండి. సినిమాని అమితంగా ప్రేమించే సంస్థ మన 14 రీల్స్, టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసుకుంటూ ఎన్నో హిట్స్ సాధించుకుంటూ టాప్ బ్యానర్గా ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన చిత్రాలన్నిటిలోంచి పాటల్ని మెడ్లీగా మన ముందు పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఈ హైపర్ డాన్స్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని. లెట్ మీ ఇన్వైట్ ఛానల్ డాన్స్ ట్రూప్ ఆన్ టు ద స్టేజ్.
టీవీలో ఏం చూస్తారా? డైరెక్ట్ చూడు. దూకుడు తగ్గించుకోకపోతే డిపార్ట్మెంట్ లో కష్టం. ఈ దూకుడు లేకపోతే పోలీసుడికి పోస్ట్ మెన్ కి తేడా ఉండదు సార్. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. భూమికి జానం లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు ఎలా చూస్తున్నావు? నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి? ఏదో పెట్ట మొహం వేసుకుని మారుతి తినే ఫుడ్ మారుతి పడుకునే బెడ్ మారుతి బ్లడ్ ఎందుకు మారుతురా బ్లడీ ఫూల్. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. జింక ముందు ఊదు సింహం ముందు కాదు. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది. వచ్చేసాడు చూడు వస్తుండే ఆ సూర్యుడు, సరిపుడితే దిగిపోతాడు, మారకిలే పగలే వేడంటాడు. గుణముల్లోన్న కర్ణుడికి కజిన్స్ మేము రారా, రా పేరా గప్ప కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాతేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా, రారా రా పేరా గప్ప కింద కొంపలంటుకున్నాయిరా, రారా రాతేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందే. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు, కానీ పంచిడేలోపల ప్రభావం గట్టిగా ఉంది.
పాడు. వీడిని ముక్క ముక్కలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. ప్రతిోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఛానల్ డాన్స్ ట్రూప్. మొత్తం 14 రీల్స్ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటిలోంచి పాటల్ని మనం వినేసాము. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే 14 రీల్స్ సంస్థలో చాలా ప్రతిష్టాత్మకమైన మూవీ దూకుడు ఈరోజుకి రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో కంగ్రాచులేషన్స్ టు ద 14 రీల్స్ టీమ్. అండ్ కమింగ్ టు హైపర్, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు, అందులో ఉన్న డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఆ సినిమా టీజర్ని ఒకసారి మనం కూడా చూసేద్దామా? హైపర్ టీజర్ ప్లీజ్. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కానీ. అమ్మా నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మా అని అంటారు, నానా అని ఎందుకు అనరు? ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఆ పొట్టండి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి, ఇంకెవరికి లేరా? భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కానీ. అమ్మా నాకు ఒక డౌట్, అందరూ పడిపోతే అమ్మా అని అంటారు, నానా అని ఎందుకు అనరు? ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఆ పొట్టండి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి, ఇంకెవరికి లేరా? నిజమే కదా, అందరూ పడిపోతే అమ్మా అని ఎందుకు అంటారు, నాన్న అని ఎందుకు అనరు? సో ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే కంటే ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు చెప్తే ఇంకా బాగుంటుంది. సో రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు, వెల్కమ్ సార్. సార్, ఈ క్వశ్చన్కి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అందరూ అమ్మ అంటారు కాబట్టి వాళ్ళ మీద సినిమా తీయలేదన్న, నాన్న అన్నాడు కాబట్టి దీని మీద సినిమా తీసాం. అందరికి నమస్కారం అండి. 14 రీల్స్ నా ఫస్ట్ ఫిల్మ్. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండ్ రాత్రి పగలు తేడా లేదు. రాత్రి 12 దాకా డిస్కషన్స్, 1 గంటకు రాయడం, 3 గంటలకు వాట్సాప్లు పంపించడం, తెల్లారి కరెక్షన్స్ చేసుకోవడం, స్పాట్ కరెక్షన్స్, అసలు ఎంత హైపర్ అంటే ఏ ఒక్కటి ఎక్కడ వదలకుండా చేసిన సినిమా. అంటే చిన్న లూప్ హోల్ కూడా వదలకుండా ప్రతిదీ, అంటే జనరల్గా కంటెంట్ ఉన్న సినిమాలు వేరుగా ఉంటాయండి, కమర్షియల్ సినిమాలు వేరుగా ఉంటాయి. కంటెంట్ కమర్షియాలిటీ రెండు కలిపిన సినిమా హైపర్ అండి. మంచి సినిమా, ప్రతి కొడుక్కి నచ్చే సినిమా, ప్రతి తండ్రి ఇలాంటి కొడుకు నాకుంటే బాగుండు అనుకునే సినిమా. అండ్ ఇప్పుడు మొదలు పెడితే చాలామంది గురించి చెప్పాలి నేను ఈ సినిమాలో, ఇప్పుడు కరెక్ట్గా. సార్ మీకు మాత్రం చిన్న సజెషన్ సార్, మీరు అర్జెంటుగా ఈటింగ్ ఫ్రెండ్స్ని ఆపేసి వాకింగ్ ఫ్రెండ్స్ని చేసుకోండి. అర్జెంటుగా మీకు వాకింగ్ ఫ్రెండ్స్ అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడే అబ్బూర్ రవి గారు చెప్పారు టీమ్ అంతా చాలా హైపరు అని చెప్పి. సో హీరో అలా ఉన్నప్పుడు, డైరెక్టర్ అలా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్స్ అలా ఉన్నప్పుడు, ఇక మొత్తం టీమ్ అంతా కూడా అలానే హైపర్ గా ఉంటారండి. ఇక ఇందులో మన రామ్ తో పాటు, రాశికన్నతో పాటు చూసుకుంటే సత్యరాజ్ గారు, నరేష్ గారు అండ్ తులసి గారు, ప్రభాస్ శ్రీను గారు, ఇలా ఎంతో మంది ఆర్టిస్ట్ ఇందులో వర్క్ చేశారు. సో ఒకసారి ఈ టోటల్ హైపర్ టీమ్ లొకేషన్ లో ఎంత హైపర్ గా ఉన్నారు, ఈ టెక్నీషియన్స్ ఎంత హైపర్ గా ఈ సినిమాకి వర్క్ చేశారు, ఆ ఏవి చూసేద్దాము. స్పెషల్ ఏవి ఆన్ హైపర్ టీమ్ ప్లీజ్. ఏవి సౌండ్ లేకుండా ఎందుకు ప్లే చేసాము అంటే, ఇప్పుడు ప్రభాస్ శ్రీను గారు వచ్చి ఆ ఏవిలో ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు మనకి చెప్తారన్నమాట. ప్రభాస్ శ్రీను గారు ప్లీజ్ వెల్కమ్. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ చేశారు, చాలా మంచి రోల్ అని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. సో మరొక కొత్త రోల్ తో మన ముందుకు వస్తున్న ప్రభాస్ శ్రీను గారికి హైపర్ గా చెప్పేద్దాము వెల్కమ్. ఇప్పుడు ఏం చెప్పాలి, నాన్ స్టాప్ అండి, ఇక్కడ మాటలు లేవు. డైరెక్టర్ గారు 7 గంటలకు సెట్లోకి వచ్చారంటే మళ్ళీ 7 గంటల వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. అంటే ఫస్ట్ టైం వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఏ షాట్ని వదలకుండా, ప్రతి షాట్ని కూడా చాలా ఫాస్ట్గా, చాలా హైపర్ టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమా షూటింగ్ జరిగిందండి. సో చాలా కష్టపడి పనిచేసాం అందరం. ఇంకా మా హీరో రామ్ గారి గురించి చెప్పాలంటే హైపర్కి డెఫినేషన్ ఆయన. ఇక రాశి కన్నా చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు అండ్ మా 14 డేస్ ప్రొడ్యూసర్స్, ఏ రోజు కూడా ప్రొడ్యూసర్స్ లేని షూటింగ్ నేను చూడలేదు. ప్రతిరోజు షూటింగ్లో ప్రతిరోజు వారు ఉన్నారు. 7 o'clock నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు ప్రతిసారి అన్ని షాట్లలో కూడా చాలా కష్టపడి పనిచేసాం. ఈ సినిమాకి పనిచేసినంతో టెక్నీషియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సత్యరాజ్ గారితో పనిచేసే అవకాశం దక్కింది. సంతోషం శ్రీనివాస్ గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు మంచి వేషం ఇచ్చారు. కందిరేగ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం, మళ్ళీ ఈ సినిమాకి మాకు కుదిరింది. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, రామ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీను గారు ఒక్క నిమిషం, హైపర్ ప్రతి ఇంట్లోనూ ఒకడు ఉంటాడు అన్నది మన క్యాప్షన్. మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారు, ఏ విషయాల్లో హైపర్గా ఉంటారు? ఈవినింగ్ 7 తర్వాత చాలా హైపర్గా ఉంటాను నేను. మీ టైం అయింది అయితే. సీజన్ ప్రెజెన్స్ హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళా మందిర్ 25న విశాఖలో గొప్ప ప్రారంభమైంది. అసోసియేట్ స్పాన్సర్ స్టార్ రోమ్, ద అఫీషియల్ స్టైలిష్ పార్ట్నర్ ఫర్ దిస్ మూవీ అండ్ బెస్ట్ బ్రెయిన్, 7 biryanis, just stickers, fingo9.com, fingoshop.com and filmy events. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత టీవీ అండ్ జై తెలంగాణ. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్ అండ్ ఆడియో బై లహరి మ్యూజిక్. సో చూసేద్దాము హైపర్ టీమ్ ఏవీస్. ఒక్కసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ హైపర్. హైపర్ ఉత్తమ సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీ పడకుండా అద్భుత చిత్రాలను నిర్మించే సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ 14 Reels ఎంటర్టైన్మెంట్. అంతటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో హైపర్ అనే హై వోల్టేజ్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకరను. రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిన కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మరొకసారి జతకట్టి హైపర్ గా రామ్ ని
మరింత ఎనర్జెటిక్ గా చూపిస్తున్నారు అనే విషయం ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని చూస్తూనే అర్థమవుతోంది. అలాగే నేటి సంగీత దర్శకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు జిబ్రాన్ హైపర్ చిత్రానికి ఆకట్టుకునే బాణీలను అందించడం, మరోపక్క అందాల తార రాశి ఖన్నాతో రామ్ మరోసారి జోడీ కట్టడం, విలక్షణ నటుడు సత్యరాజ్కి హైపర్ యాక్టివిటీ ఉన్న కొడుకుగా నటించడం, ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్ ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామ్యాన్ సమీర్ రెడ్డి పనితనం, ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకతలు. ఇవన్నీ చూస్తూనే అర్థమవుతోంది హైపర్ చిత్రం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో మరో కలికి తురాయిగా నిలుస్తుందని. ఆల్ ది బెస్ట్ టు హైపర్ ఎంటైర్ టీమ్. Yes, all the best to the whole team of Hyper. వెంకట్ బోయిన్ పల్లిగారి సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ లో సెప్టెంబర్ 30వ తారీఖున హైపర్ రిలీజ్ అవ్వబోతోంది. సో ఇప్పటికే జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా వినేద్దాము సాంగ్ 1, సాంగ్ 1 ఆఫ్ హైపర్. కెన్ వి హావ్ ద సాంగ్? If you ever wanna come back, come back. I don't wanna let you go back, come back. This is gonna be a comeback, comeback. I don't wanna be a drawback, come back. Double figure ray, hot and bit it, ugly ray. Second if you knew, then I buy it, ray too. Double, double, man, too. Double like a eggy ray. Got the last to pulse it, ray too. First you crush it, one, two. Fix it, ay, nane. Back a look and lunch and it was so great too. Friend to look at you, say, like a yapu done too. What if it's on the eyesight too? Double figure ray, hot and beat it, ugly ray. Second if you knew, then I buy it, ray too. Double, double, man too. Double like a eggy ray. Got the last to pulse it, ray too. First you crush it, one, two. Fix it, ay, nane. Back a look and lunch and it was so great too. Friend to look at you, say, like a yapu done too. What if it's on the eyesight too? లహరి మ్యూజిక్ ద్వారా మనం హైపర్ ఆడియోని వింటున్నాము. అండ్ ఇప్పుడు మనం విన్న ఈ పాటని రాసింది శ్రీమణి గారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సక్సెస్ రేట్ అలా అలా పెరిగిపోతుంది రోజు రోజుకి. భైరవుడు భాస్కరుడు అంటూ కీర్తించిన రాకాసి రాకాసి అంటూ చిలిపిగా పాటలు రాయాలన్నా, కంబ్యాక్ కంబ్యాక్ అంటూ ఎనర్జెటిక్ సాంగ్స్ రాయాలన్నా, వన్ అండ్ ఓన్లీ శ్రీమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే కందిరిగి వాస్ గారి గురించి చెప్పాలి. ఆయనతో రభస రాకాసి రాకాసి సాంగ్ వర్క్ చేసినప్పటి నుంచి, సో ఆ రభస్కి 3 సాంగ్స్ రాశాను. ఆ 3 సాంగ్స్ రాసిన దగ్గర నుంచి డైరెక్టర్ గారికి పిచ్చి ఫ్యాన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత ఇన్స్పైరింగ్గా చెప్తారు, రాగానే 1 గంటలోనో 2 గంటల్లోనో పాట రాసేంత ఎనర్జీ ఇస్తారు. సో అండ్ థ్యాంక్స్ టు వాసు గారు. అండ్ 14 రీల్స్ ఆగడు రాశాను నేను, తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేశాను. గోపి గారు రామ్ గారు లిరిక్స్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారనంటే, ఏ సిచ్యువేషన్కి సంబంధించి అయినా సరే మన మైండ్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ఇది ఇలా కాదు ఇలా వెళ్తే వస్తుంది అని అనగానే అది అయిపోతుంది. సో అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు లిరిక్స్లో. అలాగే హీరో రామ్ గారితో మొదటిసారి నేను ముఖాముఖి వర్క్ చేశాను. థ్యాంక్స్ టు రామ్ గారు ఫర్ వెరీ గుడ్ ఐడియాస్. మంచి మంచి ఐడియాస్ అన్నీ బాగా షేర్ చేస్తారు లిరిసిస్టులతోటి. అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హైపర్ సినిమా ఖచ్చితంగా హైపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీమణి గారు. సో మీరు ఎప్పుడు హైపర్గా ఉంటూ ఉంటారు జనరల్గా? ప్రభాస్ శ్రీను గారు అయితే 7 తర్వాత అన్నారు. ఇక్కడ నేను ఎప్పుడు హైపర్గా ఉన్నాను, హరిశంకర్ గారు ఉన్నారు ఇక్కడ హైపర్ గురించి అంటే ఆయన చాలా హైపర్. ఆయనతో పాటు ఉంటే ఎవరైనా హైపర్గా ఉంటారు. అండ్ వాసు గారు ఎనర్జెటిక్ ఫెలోస్ ఎవరితో ఉన్నా కానీ నేను హైపర్గా ఉంటాను. అలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు చెప్పాలంటే బోల్డ్ అంత లిస్ట్. సో బేసికల్గా ఫీల్ సాంగ్స్, ఎనర్జెటిక్ సాంగ్స్, కంబ్యాక్ కంబ్యాక్ సాంగ్ గురించి చెప్పాలని అంటే సో మచ్ ఎనర్జీ కావాలి లిరిక్స్ రాయాలంటే. జిబ్రాన్ గారు ఏంటంటే చాలా ఎనర్జీ పుష్ చేసి ఇచ్చారు ఆ ట్యూన్లో. సో ఒక 2-3 డేస్ అయితే నా మైండ్ పనిచేయలేదు ఆ సాంగ్కి లిరిక్స్ రాయడానికి. అండ్ థ్యాంక్స్ టు జిబ్రాన్ గారు, సచ్ ఎ వండర్ఫుల్ ట్యూన్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ సార్.
థ్యాంక్ యూ శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మొత్తం రెండు పాటలు రాశారు శ్రీమణి గారు. ఒకటి ఇప్పుడు మనం విన్న కంబ్యాక్ సాంగ్ అయితే, ఇంకొకటి ఇప్పటికే యూట్యూబ్లో వైరల్ అయిపోయిన నాలో నేనేనా సాంగ్. అమ్మాయిలందరూ ఆ పాటను ఆల్రెడీ హమ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ మన రాశిక్ అన్న సాంగ్లో బ్యూటిఫుల్గా ఉంది, అది కూడా మనం కాసేపట్లో వినేద్దాము. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆడియో లాంచ్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్కి ముందు, కానీ హైపర్ మాత్రం చాలా కొత్తగా ఆలోచించి సాంగ్ లాంచెస్ నుంచి చాలా డిఫరెంట్ గా ఆలోచించి ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఛానల్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఒక పాటని మనం ఇప్పుడు విన్నాము, సెకండ్ సాంగ్ వినేసే టైం. అండ్ సెకండ్ సాంగ్ ని వినేద్దాము, అండ్ ఏవి కూడా చూసేద్దాము. కెన్ వి హావ్ ద హైపర్ సాంగ్ 2? Justin Bieber song the launch trendy looks it though. Million dollar mystery la rose lips it though. Just a minute to cool the nanna chupu tippani ya venti baby doll, baby doll. Skin tight jeans saloni white horse la. Moonlight fun night single malt la. Top to bottom ekke save baby doll, baby doll. Justin Bieber song the launch trendy looks it though. Million dollar mystery la rose lips it though. Just a minute to cool the nanna chupu tippani ya venti baby doll, baby doll. Skin tight jeans saloni white horse la. Moonlight fun night single malt la. Top to bottom ekke save baby doll, baby doll. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మజ్నూకి కూడా ఘన స్వాగతం. అలాగే సుకుమార్ గారు వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లహరి మ్యూజిక్ ద్వారా మనం వింటున్నాము హైపర్ సాంగ్స్. అండ్ ఇప్పుడే మనం విన్నాము బేబీ డాల్. ఈ పాటని రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. సో వారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కైలాసంలో శివుణ్ణి కీర్తించాలన్న, 70mm లో హీరోయిన్ ని అందంగా వర్ణించాలన్న ఈయన తర్వాతేనండి. సిరివెన్నెల గారి శిష్యుడిగా ఎంట్రీ అయినా కూడా ఈరోజు ఆయనకంటే ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు స్వాగతం. నమస్తే సార్. హాయ్ సార్. ఇబ్రాన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి, నమస్కారం వేదిక ముందున అందరికి. హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు. రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది, నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా, మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో రామ్తో టైం అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్న పాట, నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దానికి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నాకు కథ తెలుసు, సెకండ్ హాఫ్ మా అబ్బురు బావు గారు డైలాగ్స్ రాస్తున్నారు. పింటు పిన్ నాకు తెలుసు, చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మంచి కథ, మంచి కథ, మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించి పెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు, రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు, వాళ్ళ బ్యానర్లో కూడా మంచి సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అండ్ సినిమా అందరికీ, ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించి పెడుతుందని, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించి పెడుతుందని, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, చివరిగా జిబ్రాన్ గారు ఈ మధ్య వస్తున్నటువంటి కొత్త మ్యూజిక్ దర్శకుల్లో, కొత్త తరం మ్యూజిక్ దర్శకుల్లో ఆయన మన తెలుగుకి చాలా సుపరిచితులు, మంచి ట్యూన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఒకటి నేను హైలైట్ చేయవలసిన విషయం ఏంటంటే, వీ మస్ట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో ఉన్నటువంటి లోకల్ హైదరాబాద్ టాలెంట్ని చాలా చక్కగా వినియోగించి లోకల్ సింగర్స్తో చాలా మంచితో పాటించారు. అనురాగ్తోనైతేనేమి, అనుదీప్తోనైతేనేమి, సమీరా భరద్వాజ్తోనైతేనేమి,
లోకల్ సింగర్స్ని చాలా చక్కగా వినియోగించుకుని పాడిస్తున్నారు. సార్ జిబ్రాన్ గారు, తెలుగు ఇండస్ట్రీ తరఫున, తెలుగు సింగర్స్ తరఫున మీకు పెద్ద థ్యాంక్స్. ఆల్ ది వెరీ బెస్ట్ హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ జిబ్రాన్ గారి గురించి ఒక్క హైపర్ పాయింట్, జిబ్రాన్ గారి గురించి ఒక్క హైపర్ పాయింట్ చెప్పాలి మీరు, ఎనీథింగ్. ఆయన మనిషి చూస్తే చాలా సోబర్గా ఉంటారు. ఆయన మ్యూజిక్ చాలా హైపర్గా ఉంది. జస్టిన్ బీబర్ సాంగే లెక్క. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, హైపర్ అంటే ఇంకొక పాట రాశాను ఇందులో. యాక్చువల్గా నేను రెండు పాటలు రాశాను ఈ పాటతో సహా. కథలో కీలకంగా వచ్చేటువంటి ఒక ఎమోషనల్గా ఉండేటువంటి ఒక పాట, ఒక్క అడుగు చాలన్న పాట రాశాను. ఆ పాట వింటే ఆయన హైపర్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది మనకి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం విన్న ఈ బేబీ డాల్ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ఛానల్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దెమ్. Moonlight, fun night, single malt law. Top to bottom, ekke saave. Baby doll, baby doll. Band chak, gadbu to, ninna chak, chiyana, sutiga. Honey, honey, red hot, sugus love. Private jet la, nindu pay, nindu galandavana. You drive me crazy. Come on, let's get cozy. హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళామందర్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ స్టార్ రో, బెస్ట్ బ్రెయిన్, సెవెన్ బిర్యానీస్, జస్ట్ స్టిక్కర్స్, fingo9.com, fingoshop.com అండ్ ఫిల్మీ ఈవెంట్స్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఛానల్ ఈవెంట్స్ అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత అండ్ జై తెలంగాణ. సో కాసేపట్లో మనం ట్రైలర్ని చూడబోతున్నాము. వచ్చేసిన గెస్ట్ల అందరి చేతుల మీదుగా హైపర్ ట్రైలర్ లాంచ్ అవ్వబోతోంది. బట్ అంతకంటే ముందు మనం ఈ సినిమాలో వినాల్సిన పాట ఇంకొకటి ఉంది. ఆ పాటని రాసింది భాస్కర్ భట్ల గారు అండ్ ఆ సాంగ్ని కూడా మనం ఒకసారి వినేద్దాము. ఒంపుల ధనియా సాంగ్ ఏవి ప్లీజ్. ఒంపుల ధనియా సంపుల మిరియా అదురెను నస్సదియా పెదపుల కడియా కుండల కడియా నువ్వే నా దునియా. నిదలాగిన బిగి బిగి నడుము తెగ తెగ తడివయ్యా.
సంపుల మెరియా అది నేను కసదియా పెద్ద పుల్ల కడియా కుండల సడియా నువ్వే నా దునియా అందుకే నికలాగిన బిగి బిగి నడుముని తెగ తెగ రామ్ అండ్ రాశి కన్నా చాలా చాలా అందంగా ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో రామ్ అండ్ రాశి కన్నా వాడిన కాస్ట్యూమ్స్ అలాంటివే, కొత్త కాస్ట్యూమ్స్ ఏమన్నా మీకు కావాలి అంటే యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ starrope.com. సో ఈ సినిమాకి అఫీషియల్గా స్టైలింగ్ చేసింది వాళ్లే. సో సేమ్ కాస్ట్యూమ్స్ మీకు కావాలంటే ఆ వెబ్సైట్లో దొరుకుతాయి. సో గో అండ్ టేక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి మనకి మరికొన్ని విషయాలు చెప్పడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మురళీ శర్మ గారిని. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్, నమస్కారం అందరికి. మొన్ననే కంపెనీతో ఒక సూపర్ హిట్ ఇచ్చాను అండ్ ఆల్రెడీ ఆ ఫీలింగ్ ఉంది దట్స్ గోన్ టు బి రిపీటెడ్ అగైన్. టూ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ నాని అండ్ రామ్. లౌడా ఐ థింక్ వాట్ ఎవర్ సీన్స్ నేను రామ్తో చేసింది ఓకే ఓకే. థ్యాంక్ యూ, దాట్స్ అ హైపర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విత్ ఆల్ మై హ్యూమిలిటీ ఒకే ఒక మాట చెప్పొచ్చు, ఐ థింక్ వాట్ ఎవర్ సీన్స్ హ్యావ్ డన్ విత్ రామ్, ఐ థింక్ దిస్ ఈస్ హిస్ కెరియర్ బెస్ట్. హీ సర్పాస్డ్ ఎవ్రీథింగ్ దట్ హీస్ డన్. అంటే నేను రెడీ కందరిగా అవన్నీ చూశాను, ఐ థింక్ దిస్ ఈస్ హిస్ బెస్ట్. ఎంత 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 బాగా చేశాడంటే, సమ్ సీన్స్ బ్యూటిఫుల్, ఎంజాయిడ్ మై సెల్ఫ్. అండ్ వాసు గారు రాసింది ఆయన, ద వే హీ మేడ్ ద ఫిల్మ్. అందరూ కష్టపడి తీస్తారనుకోండి సినిమా, కానీ మనం కష్టపడింది కొంచెం డబుల్ కష్టపడ్డాం అనిపిస్తుంది. ఐ థింక్ రామ్ విల్ అగ్రీ విత్ మీ. బట్ ఓవరాల్ చాలా ఎంజాయ్ చేశాం అండ్ ఆల్ మై బెస్ట్ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ ఇలాగే చూపిస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో పాటలన్నీ ఓకే అయితే ఒక బిట్ సాంగ్ ఉంది మూవీలో, నాలో నేనేనా అని. ఇందాక నేను చెప్పినట్లుగా యూట్యూబ్లో వైరల్ అయింది ఆ సాంగ్. అండ్ జిబ్రాన్ గారు, వాట్ ఏ కంపోజిషన్, సూదింగ్ వాయిస్. అమ్మాయిలందరికీ నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు, ఎందుకంటే మాకు ఇచ్చిన వీడియోలో చాలా కొన్ని షార్ట్సే ఉన్నాయి ఆ సాంగ్వి. సో ఆ సాంగ్ ఏవి ఒకసారి చూసేద్దాము, నాలో నేనేనా ఏవి ప్లీజ్. నాతో నేనున్నానా, అవునా నిజమేనా, నన్నే మరిచానా. ఈ సాంగ్ లో నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ 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 ఈ సాంగ్ లో చూస్తే రాశి మనకి ఎంత హైపర్ గా ఉంటుందో ఈ మూవీలో అర్థమవుతుంది. మన అందరికీ తెలుసు తను మంచి సింగర్ కూడా. సో ఈ సాంగ్ ఏమన్నా ఒక టూ లైన్స్ హమ్ చేస్తుందేమో అడుగుదాము. రాశి ప్లీజ్. అండి నాకు లిరిక్స్ గుర్తు రాలేదు ఇప్పుడు. ఫస్ట్ లైన్ నానో నేనే, ఐ డోంట్ నో ద లిరిక్స్, సారీ.
ఓకే, నేను మీకు లిరిక్స్ పంపిస్తాను, మీరు పైకి వచ్చినప్పుడు డెఫినెట్గా మీ ఫ్యాన్స్ అందరి కోసం పాడాలి. ఓకే, ఇట్స్ ఎ వర్డ్, ఆ రెండు లైన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో హైపర్ మూవీ మీద ఒక స్పెషల్ లేజర్ షోని కాసేపట్లో మీరు చూడబోతున్నారండి. ఎక్స్క్లూజివ్గా ఈ సినిమా కోసమే ఈ లేజర్ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ బై ఛానల్ ఈవెంట్స్. సో చూద్దాం ఎంత హైపర్గా ప్లాన్ చేశారో ఈ లేజర్ యాక్ట్ని. బట్ ఆడియన్స్, మీరు ఇంత హైపర్గా లేకుండా కామ్గా కూర్చుంటే ఎలా? ఎస్, సో ఈ లేజర్ యాక్ట్ అర్థమైంది నాకు, మీ హైపర్ అర్థమైపోయింది. ఈ లేజర్ యాక్ట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఆడియన్స్ అసలు హైపర్ మూవీ గురించి ఏమనుకుంటున్నారో విందాము. సో ఫ్రమ్ వేర్ విల్ స్టార్ట్? ఓకే, ఇక్కడ అబ్బాయిలు చాలా హైపర్గా ఉన్నారు, సో లెట్స్ టాక్ విత్ దెమ్. రామ్ అంటేనే సూపర్ హీరో, రామ్ అంటేనే ఒక పవర్ ఎనర్జీ, సూపర్. ఆంధ్ర అందగాడు మా రామన్న. ఆహా, సూపర్. ఓకే, సూపర్ సూపర్ మ్యామ్, సూపర్. ఇది నేను కూడా చెప్తున్నా, మీరు డైలాగులు చెప్తే నేను సూపర్ చెప్తా. బ్లాక్ బస్టర్ పక్కా. ఓకే, సో డైలాగ్ డైలాగ్ ఎవరైనా చెప్తారా హైపర్ మూవీలోది? ఓకే, హియర్ వి హావ్. అమ్మా కింద పడితే అందరు అమ్మా అంటారు కానీ నాన్న అని ఎందుకన్నారా అమ్మా? హైపర్ నీకు ఫ్యూచర్లో హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరు కింద పడితే అమ్మా అంటారు, నేను రామ్ అంటాను. నువ్వు రామ్ అంటావా? ఏదో ఒకసారి కింద పడి చూద్దాం, ఇదేదో బాగుంది. అందరూ కింద పడితే అమ్మ అంటారు లేదా నాన్న అని ఎందుకన్నారు అని హైపర్లో చెప్తే ఈయన రామ్ అంటారట, సూపర్. సో ఇటు సైడ్ కూడా ఉన్నారు కొంతమంది ఆడియన్స్, విల్ టాక్ విత్ దెమ్ టూ. అమ్మా అందరు కింద పడిపోతే అమ్మా అని ఎందుకు అంటారు, నానా అని పిలిపించగలరు కదా. వాడు ఇప్పుడే ఇలాగ ఉన్నాడు అంటే తర్వాత పెద్ద అయ్యాక ఏం చేస్తాడో? ఏమి చేస్తాడో తెలియాలి అంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఆగాల్సిందే. ఆ రోజున మనకి హైపర్ రిలీజ్ అవుతుంది. ఈయన ఏమేమి చేశారు సినిమాలో అనేది మనం ఆ రోజు చూడొచ్చు. అండ్ హియర్ వి గో విత్ ద స్పెషల్ లేజర్ యాక్ట్. Thank you.
in your eyes, open your mind, angel in disguise, planets collide, stars in your eyes, open your mind, angel in disguise. That was a fantastic laser show on Hyper. C-Zone presents Hyper Trailer Launch powered by Kala Mandir and associate sponsors Star Rope, Best Brain, Seven Biryanis, Just Ticket, Finger9.com and Fingershop.com and Filmy Events. Event organized by Channel Events. ఇంత ఘనంగా జరుగుతున్న మన హైపర్ ట్రైలర్ లాంచ్ వేడుకని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు మీరు టీవీ 9, ఎన్టీవీ, వనిత టీవీ అండ్ జై తెలంగాణ. ఈ సినిమాలో ఇంకొక పాట ఉందండి, టైటిల్ సాంగ్. ఆ సాంగ్ ని కూడా ఈరోజు మనం ఈ వేదిక మీద లాంచ్ చేసుకోబోతున్నాము. ఆ సాంగ్ లాంచ్ లోకి వెళ్లే ముందు ఒక ముఖ్య వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానించాలి. శ్రవంతి మూవీస్ బ్యానర్ తో ఎన్నో మంచి సినిమాలు మనకు అందించారు అండ్ రామ్ పెదనాన్న గారిగా ఒక సినిమాని జడ్జ్ చేయడంలో ఎప్పుడూ రామ్ కి హెల్ప్ చేస్తూ మన ముందుకు మంచి మంచి చిత్రాలు అందిస్తున్న శ్రవంతి రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వారితో పాటు అలా మొదలైంది అండ్ కళ్యాణ వైభోగమే ప్రొడ్యూసర్ దాము గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఈవినింగ్ అండి. అనిల్, రామ్ అండ్ గోపి వెరీ గుడ్ ఫ్రెండ్స్. అట్లాగే రవి, మురళి, రామ్ ఫ్యామిలీ టు మీ. వీళ్ళందరూ కలిసి చేసిన సినిమా. అండ్ శ్రీనివాస్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు నాకు, డైరెక్టర్ శ్రీనివాస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఈవెంట్ టు మీ. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ మీరు ఏం మాట్లాడద్దు సార్, ఒక్క విషయం చెప్పండి, రామ్ గారి హైపర్ గురించి చెప్పాలంటే యూఆర్ ద రైట్ పర్సన్. మీరేం చెప్తారు ఆయన హైపర్ గురించి, ప్లీజ్ వన్ వర్డ్. రామ్ గురించి, హైపర్ గురించి చెప్పడానికి అందరికీ తెలిసిందే, హీ సో యాక్టివ్, హీ వర్క్ సో హార్డ్ అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ సక్సెస్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ a great success. Thank you so much sir. Thank you వెంకట్ బోయపన్ని గారి సమర్పణలో హైపర్ సినిమా 14 Reels వారి నిర్మాణంలో రామ్ ఆచంట గారు, గోపీచంద్ ఆచంట గారు, అనిల్ సుంకర గారు మనకు అందిస్తున్న చిత్రం. అండ్ రామ్ రాశికన్న జంటగా 30 సెప్టెంబర్ ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో గెట్ రెడీ. అందుకంటే ముందు ఈరోజు చూసేద్దాము ఇంకొక సాంగ్ అండ్ అలానే ట్రైలర్. సో ఈ మూవీ ఆడియోని మనకు అందిస్తున్నారు లహరి మ్యూజిక్. లహరి మ్యూజిక్ మనోహర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. లహరి మ్యూజిక్ మనోహర్ నాయుడు గారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో హైపర్ గురించి మాట్లాడడానికి అండ్ హైపర్ సినిమాని విష్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నేను శైలజ అంటూ రామ్ కి రీసెంట్ హిట్ ఇచ్చిన తిరుమల కిషోర్ గారిని. ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. అలాగే హను రాఘోపూడి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందాల రాక్షసి అండ్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. నా మాట్లాడటం సరిగ్గా రాదు. సో మా హీరో రామ్ గారికి, రాశి మ్యూజిక్ డైరెక్టర్ జబ్రాన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అన్న హోల్ ది క్యాస్ట్ అండ్ క్రూకి ఆ విషయం ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. హైపర్ సూపర్ హిట్ అవ్వాలని నేను విష్ చేయట్లేదు, ఇది గ్యారంటీగా సూపర్ హిట్. ఎందుకంటే కథలో ఉన్న సిన్సియారిటీ చాలా హానెస్ట్గా ఉంటుంది స్టోరీ. అండ్ రామ్ అయితే చిత్త కొట్టేసాడు, మామూలుగా లేడు అసలు స్క్రీన్ మీద. హైపర్ సాంగ్ 5 లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సారీ అండి డైరెక్టర్ సార్, వాసు గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మీ ఇద్దరు కలిసి హైపర్, ఇప్పటి వరకు మనం లాంచ్ చేయలేదు ఆ సాంగ్ని, టైటిల్ సాంగ్, ఆ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హైపర్ సాంగ్ లాంచ్. నేనేమో బోల్డ్ అంతా
పాటతో అర్థమవుతుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కందిరీగా సినిమానే హైపర్ ఎనర్జీ అనుకుంటే సంతోష్ శ్రీనివాస్ గారు మరొకసారి రామ్ తో మరొక బ్లాక్ బస్టర్ మనకి ఇవ్వబోతున్నారు. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హైపర్. అండ్ ఇప్పుడు మనం విన్న ఈ పాటకి స్టెప్ లేయడానికి వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెం. Season presents Hyper Trailer Launch powered by Kalamandir Associates. Sponsor Star Row, Best Brains, 7 Biryanis, Just Stickers, Fingo9.com, Fingoshop.com and Filmy Events. కలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే, కలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే, జబడికి తల వంచని నీ పొగరే జంపరే, కలికి నర నరమున హైపరే హైపరే. సినిమాలో కూడా ఇందాక చూసాను, ఏం క్యారెక్టర్ చేసావు? ఏంటి ఇందులో? రామ్ అన్నయ్య సిస్టర్ కి చేశాను. ఓ, రామ్ కి కాదా, రామ్ అన్నయ్యకి సిస్టర్ గా చేసావా? యాక్చువల్లీ అన్నయ్య అని పిలవాలంటే ఇక్కడ ఎలాగో ఉంది, బట్ సిస్టర్ రోల్ చేశాను కదా పిలవాలి. అంటే పక్కన రాశి కన్నా ఉన్నప్పుడు నువ్వు అన్నయ్య అనే పిలవాలి? అంతేకాదు, నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఇన్ని రోజులు షూటింగ్ లో చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల మొక్క చెప్పలేకపోయాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ రాశి టూ. Okay, thank you so much for performing. Thank you.
నాకు ఇంత మంచి లైక్ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిజంగా ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ సార్స్ ప్రొడ్యూసర్స్ లాగా లేరు, లొకేషన్లో చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా చాలా బాగా చూసుకున్నారు. టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరికీ చెప్పావు, నీకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చి నాకు థ్యాంక్స్ చెప్పావా ప్రియాంక? డైలాగ్ చెప్పాలనుకున్నాను, ఆయన వస్తుంది కంట్రోల్ ప్రియాంక. ఓకే, హైపర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఇంకా ఇప్పటి నుంచి అరే డాన్స్లో ఎంత హైపర్ ఉంది, ఇంత హైపర్గా చేశావురా, అరే ఎగ్జామ్ హైపర్గా రాశాను రా, హైపర్లో రాసేసాను అని హైపర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, చాలా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ టీమ్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హైపర్ టీమ్. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ట్రైలర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. హైపర్ వెంకట్ బోయిన్పల్లి గారు సమర్పణలో, రామాచంట గోపిచంద చెంట అండ్ అనిల్ సుంకర్ గారు 14 reels నిర్మాణంలో, సంతోష్ శ్రీనివాస్ గారు మరొకసారి రామ్ ని హైపర్ గా మనం ముందుంచుతున్న చిత్రం, అండ్ జిబ్రాన్ గారి సంగీతం లహరి మ్యూజిక్ ద్వారా మనం వింటూనే ఉన్నాము. అండ్ September 30th ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక మనం చూడాల్సింది ట్రైలర్ ఒక్కటే, సినిమాకి చిన్న ప్రివ్యూ లాంటిది ఈ ట్రైలర్. సో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఇవాళ మన స్పెషల్ గెస్ట్. ముందుగా హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో హైపర్ సినిమాలు మనకు అందించారు, అండ్ ఇందాక చెప్పినట్టుగానే హైపర్ అంటే హరీష్ శంకర్ గారిని చూపించచ్చు. వెల్కమ్ సార్. అలాగే వీరితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మొట్టమొదటిసారిగా మనల్ని మనకి రామ్ ని హైపర్ గా చూపించారు జగడం చిత్రంతో సుకుమార్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్టాప్ థింకింగ్ స్టార్ట్ లవింగ్ అంటూ చెప్తున్నాడు మన మజ్ను. నాని నేచురల్ స్టార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా మన థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసుకోబోతున్నాము సార్ ప్లీజ్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మీ వారు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. నారాయణ మూర్తి, ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. నాకేదైతే మీ నాన్నకి ఏదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా, నానమ్మా. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేయి స్వామి. ఏంటిది? ఏది ట్రయల్ రూమ్? ఓ ట్రయల్ ఇస్తావా? Oh my god, Justin Bieber song the launch trendy looks it though, million dollar mystery la rose lips it though, just a minute to cool the nanna chupu tippani ya venti baby doll, baby doll. Sir, general ga nanante prati kodukki ishtam untadi, prema untadi, bhayam untadi, kan naaku matram nanante pechcha sir. ఎవడో వీడు రెడ్ బుల్ తాగిన పుల్ లాగా ఇంత ఎనర్జెటిక్ అవుతాడు. పాతికేళ్లన్నా రాజకీయ అనుభవాన్ని పాతికేళ్ల కుర్రనా కొడుకొచ్చి క్వశ్చన్ చేశాడు. సార్, మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్. యా, మీ వారు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. నారాయణ మూర్తి, ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. నాకేదైతే మీ నాన్నకి ఏదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా, నానమ్మా.
నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేయి స్వామి. ఏంటిది ఏది ట్రయల్ రూమ్ ట్రయల్ ఇస్తావా? ఓ మై గాడ్ జస్టిన్ బీబర్ సాంగ్ లాంటి ట్రెండీ లుక్స్ తో మిలియన్ డాలర్ మిస్టరీ ల రోజ్ లిప్స్ తో జస్ట్ ఎ మినిట్ కూడ నన్ను చూపు తిప్ప నీజ వెంటి బేబీ డాల్. సార్ జనరల్ గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటది, ప్రేమ ఉంటది, భయం ఉంటది, కానీ నాకు మాత్రం మా నానంటే పెచ్చ సార్. అసలే తెక్క రేగిపోయింటే మధ్యలో లాగేంట్రా? ఎవడో వీడు రెడ్ బుల్ తాగిన పుల్లాగా ఇంత ఎనర్జెటిక్ అవుతాడు. పాతికేళ్ళన్న రాజకీయ అనుభవాన్ని పాతికేళ్ల కుర్రనా కొడుకు వచ్చి క్వశ్చన్ చేశాడురా. సార్ నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. That's the theatrical trailer of Hyper. అదిరిపోయింది ట్రైలర్, అదిరిపోయింది, సూపర్. లాస్ట్ జరగ అదిరిపోయింది వాసు, నేను ఎవరితో పోల్చను అసలు, సూపర్ అసలు సూపర్. అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని, చాలా బాగుందని అడిగింది. లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది, కానీ ట్రైలర్ చూసి చెప్పండి అని డైరెక్ట్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే, సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు, అలా చాలా కూల్, చాలా ఏంటి ఏదైనా టైం వచ్చినప్పుడు క్యాలిక్యులేటెడ్గా క్యాలిక్యులేషన్ ఖర్చు రెండు సెపరేట్ సెపరేట్ ఐటమ్స్ కానీ రెండు కలిసిపోతాయి గోపి గారి విషయంలో. అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఉంటుంది. అలాంటి ఈ టీంలో ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో ఒక కథకుడు, ఒక ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఏమో గోపి గారు, కథ సంబంధించి పర్ఫెక్ట్, అంటే ఏదైనా చెప్పారు అంటే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట నాకు రామ్ గారు. అలాగే ఒక డైరెక్టర్ అనిల్ గారు. సో కాబట్టి ముగ్గురు చాలా సక్సెస్ వెళ్ళిపోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మీకు అండి. అలాగే రామ్, జగడంలో జగడం అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని, అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు, ఒక 10 మినిట్స్ ఇమ్మని చెప్పి ఒక 5 మినిట్స్ అలా పక్కకి నేర్చుకొచ్చేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 మంత్స్కి 6 మంత్స్ వచ్చేవన్నీ కూడా ఒక 5 మినిట్స్లో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పగల అంత హైపర్ రామ్. అలాగే 10 ఇయర్స్లో ఏమాత్రం, 9 ఇయర్స్ అయిపోయిందేమో, 2007 రిలీజ్ అండ్ 2006, 10 ఇయర్స్లో రామ్లో ఒక్క చేంజ్ ఉండదు ఆ ఫేస్లో, ఎలా మెయింటైన్ చేస్తా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం గెలి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్, ఈ డెఫినెట్గా కొట్టేస్తా సినిమా, డౌట్ లేదు, అందరూ కనిపించేస్తుంది ఆ విషయం. వాసు ఆల్ ది బెస్ట్, చూస్తే చిన్నపిల్లలు కనిపిస్తున్నావు నాకు కానీ. అయ్యో రండి, అంటే చూడండి ఎలా ఉన్నా చూడండి, అసలు ఇక్కడ కూడా వయసు కనిపిస్తుంది అసలు. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్లు ఉంటాయి,
తిన ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి రెండు మూడు సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ ఉంది చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి టూ టైమ్స్ ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ అండి. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయిందంటున్నాడు ఆల్రెడీ నాకు. ఆయన ట్రైలర్ చూసినప్పటి నుంచే వన్స్ మోర్ అని చాలా హైపర్గా ఉన్నారు సార్. సో హరీష్ శంకర్ గారు ఏం మాట్లాడతారో విందాం. ఫస్ట్ కంగ్రాట్స్ టు రామ్. రామ్ నేను చెప్తున్నాను, ఆవిడ ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని. నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్ రామ్. ఈ సినిమా నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అవుతుంది నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆల్ ది బెస్ట్. కాకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, నాకు వాళ్ళు ప్రొడ్యూసర్లు అవ్వకముందునప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వకముందునప్పటి నుంచి మాకు రిలేషన్ ఉంది. వాళ్ళ బ్యానర్లో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళు అనుకున్నప్పుడు కూడా సినిమా చేస్తాం, వాళ్ళు ఇంకా అనుకోవట్లేదు. కందిరిక వాసు నాకు ఇష్టమైన డైరెక్టర్, నాకు బాగా బాగా ఇష్టమైన డైరెక్టర్. వాసు స్పీడ్ అంటే ఇష్టం, వాసు ఎనర్జీ అంటే ఇష్టం. వాసు ఒకరోజు ఫోన్ చేసి, హరీష్ నేను నెక్స్ట్ సినిమాకి రెండు కథలు అనుకుంటున్నాను, నాకు రెండు నచ్చినాయి, నేను ఏ కథ చేయాలని నాకు అర్థం కావట్లేదు, ఒకసారి రెండు కథలు వింటావా అన్నాడు. అని ఈ కథ చెప్పాడు, హైపర్ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పగానే నేను రెండో కథ చెప్పొద్దు అని చెప్పాను. ఇంకా రెండో కథ నాకు చెప్పొద్దు, ఈ కథ నాకు అంత బాగా నచ్చింది, ఒకవేళ నువ్వు రెండో కథ చేస్తే ఈ కథ నాకు ఇచ్చాయని అడిగా నేను. వద్దులే నేనే చేస్తాను. సో నాకు అంత ఇష్టమైన కథ ఈ సినిమా. డెఫినెట్గా వాసు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. నాకు వాసుకి మాకు మా ఇద్దరికి ఉన్న అది బలం కానీ బలహీనత కానీ రెండు మా స్పీడే. మా స్పీడే మా ప్లస్, మా స్పీడే మా మైనస్. సో ఒక్కొక్కసారి కొంచెం ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. డెంట్ పడిందనో బండికి సొట్టబడిందనో డ్రైవింగ్ డైరెక్షన్ మానేయలేం కదా, మానేయకూడదు. సో డోంట్ వరీ వాసు, ఈ సినిమాతో యువర్ కమింగ్ బ్యాక్. ఏ ముహూర్తన ఫస్ట్ సాంగ్ కంబ్యాక్ కంబ్యాక్ అని రాశారో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంబ్యాక్ ఫిలిం ఫర్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బు పేరు సంపాదిస్తారు, అదేం తప్పు కాదు. సినిమా అనేది వ్యాపారం, డబ్బులు సంపాదించాలి. కానీ మా ముగ్గురు ప్రొడ్యూసర్ల స్పెషాలిటీ ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు. నిజంగా యుఎస్లో వాళ్ళకున్న వ్యాపారాలకు కానీ వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు కనుక సినిమా ఇండస్ట్రీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు. కానీ కేవలం ప్యాషన్తో రైటర్లన్నా డైరెక్టర్లన్నా విపరీతమైన రెస్పెక్ట్. ఇది నేను కేవలం ఆడియో ఫంక్షన్ జరుగుతున్నా వాళ్ళని పొగడడానికి చెప్పలేదు. నేను జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, నేను అసోసియేట్ రైటర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్ని చూసినట్టు, ఒక పెద్ద రైటర్ని చూసినట్టు చూసి నాతో పాటు సినిమాలు కథలు డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడన్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే 24 అవర్స్ సినిమా తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పలానా మరాఠీ సినిమా చూసామనో, లేదంటే పలానా ఇంగ్లీష్ పిక్చర్ చూసామనో, అంటే ఆ సినిమా జరగని జరగకపోని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక కొత్త పాయింట్ చెప్పడం కానీ, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ ప్యాషనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆన్ బ్యానర్. అండ్ బై ద వే, టుడే ఇస్ ద 5th year ఆఫ్ దూకుడు. సో మళ్ళీ మీకు త్వరలో అలాంటి ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిబ్రన్ ఆ 3rd సాంగ్, ఆ 5th సాంగ్, ఆ 2 సాంగ్స్ నావి. సో ఇంకా నాకు అంతకంటే నచ్చేది చెప్పలేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మన మజ్నూని మనడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ నాని గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి, థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నూకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షాట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే, సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి
చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నేను ఈ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినటానికి ఎంతగా వెయిట్ చేశానో, నెక్స్ట్ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆల్ ది బెస్ట్ రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు. అండ్ ఐ నో దిస్ ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. అండ్ తర్వాత రామ్, నార్మల్గా జనరల్గా ఇప్పుడు నా సినిమా పోస్టర్లు చూసినప్పుడు అందరు అంటుంటారు హీరోయిన్ చాలా బాగుందని అంటారు. నేను నా పక్కన ఉండటం వల్ల ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ రామ్ సినిమా పోస్టర్లో ఎవరు బాగున్నారో చెప్పడం కష్టమైపోతుంది. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా కొంచెం కష్టమే డిసైడ్ చేయడం. సారీ రాశి, నీకు కాంపిటీషన్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. రామ్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు ఫైనల్గా. నేను యాక్చువల్లీ కందిరీక సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ, రామ్ యాక్టింగ్లో కానీ, కందిరీకని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండు సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, కృష్ణగాడి వీర ప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకొచ్చాడు మాకు. అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తను తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు, సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. అందుకంటే ఏం చెప్పను, అందుకంటే ఏం చెప్పినా బాగోదు. బ్యూటిఫుల్ అన్నది కూడా కొంచెం అందంగా నీట్గా క్లాస్గా ఉండేవాడని వాడాను. బట్ యా, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగున్నావు అన్నది సాంగ్స్లో. యా అండ్ జిబ్రాన్ గారు, ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్ రన్ రాజా రన్ కానీ, ఆ తర్వాత అన్ని ఫిల్మ్స్లో నాకు మీ మ్యూజిక్ చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా బేబీ డాల్ అన్న సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏదో ఒక చిన్న ఎడిక్టివ్ క్వాలిటీ ఉంది, అదేంటో నాకు తెలీదు. బట్ సాంగ్స్ ఆర్ ఆసమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో మొత్తం హైపర్ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ముగ్గురు ఇక్కడే ఉండాలి. సో విల్ కాల్ అప్ ఆల్ ద గెస్ట్స్ ఆన్ ద స్టేజ్. సో ముందుగా ఈ మూవీ సమర్పకులు వెంకట్ బోయినపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెంకట్ బోయినపల్లి గారు, అలాగే 14 Reels ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారిని, గోపిచంద్ ఆచంట గారిని, అనిల్ సుంకర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రభాస్ శ్రీను గారు, మురళీ శర్మ గారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ హైపర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే శ్రవంతి, రవికిషోర్ గారిని, దాము గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ తిరుమల కిషోర్ గారు అండ్ హను రాఘవపూడి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్, హైపర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అండ్ హియర్ వి హావ్ ద హీరో ఆఫ్ ద డే జిబ్రాన్, మ్యూజిక్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ లోక నాయకుడితో సైతం తన పాటలకి స్టెప్పులు ఇచ్చారు. అండ్ ఇండస్ట్రీ మొత్తం బుజ్జీమా బుజ్జీమా అని పిలుచుకుంటారు ఆర్ జిబ్రాన్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ పిలిచేద్దాము మన గార్జియస్ బ్యూటిఫుల్, ఇందాక నానిగారు చెప్పినట్టు వాట్ నాట్, మన రాశి ఖన్నా. అలాగే లహరి, మనోహర్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో అరవింద్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లహరి, సీతారాం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ పిలిచేద్దాం మన ఫేవరెట్, అమ్మాయిలకి లవర్ బాయ్గా హైపర్ను పెంచేస్తాడు, అబ్బాయిలకి తన మాస్ యాక్షన్తో హైపర్ను పెంచేస్తాడు,
ఎనర్జీ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన రామ్ మురిగిన నీ చూపే సూపర్ కలుపుకి రుచి మరిగిన నీ బుప్పే బంపర్ అండ్ ఆల్సో వి హావ్ సంతోష్ శ్రీనివాస్ గారు కందిరిగత ఆల్రెడీ సీనుగాడు కేక అని చెప్పారు మరి ఈ సినిమాతో ఏం చెప్తారో చూడాలి సెప్టెంబర్ 30th రిలీజ్ అవుతోంది అండ్ కెన్ వి హావ్ అబ్బూరి రవి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్ సో ఒక్కసారి మీరు అందరూ ఒక గ్రూప్ గా ఉంటే మన మీడియా వాళ్ళకి గ్రూప్ ఫోటో దొరికేస్తుంది ప్లీజ్ కొంచెం దగ్గరగా సార్ ప్లీజ్ అండ్ ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ జిబ్రాన్ హాయ్ అందరికి నమస్కారం దిస్ ఆల్బమ్ ఇస్ క్వైట్ స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాయ్ ఇమేజ్ సో ఐ వాజ్ డూయింగ్ ఉత్తమ విలన్ అండ్ విశ్వరూపం అండ్ సో వెన్ దిస్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ కేమ్ ఇట్ కేమ్ అవుట్ మెనీ పీపుల్ ఇన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ వెల్ లిటరలీ థ్రెటనింగ్ మీ లైక్ యూ షుడ్ give I mean good music for Rambhai and you should make him dance and everything and I should thank the team because all my producers they were like very classy and directors Masi and of course our hero is Hyper so the album is mix of all three and thanks a lot for the response in because YouTube and everyone is like letting us know that they like the song and thanks a lot for the response and thank you. Thank you, Jibran Garu. So, Marokkasari Abburi Ravigar maatladtaranta regarding the dialogues. So, Okkasari, can we have him? Ravigaru, please. Yeah. Naaku once malli cha. Mai pattukunte kaallu rodutunnayi ikkada. ఇంతమంది హైపర్ బ్యాచ్ పైన ఉంటే ఈ టీం గురించి స్పెషల్గా చెప్పాలండి ఇందాక హరీష్ గారు చెప్పినట్టు రామ్ గారు ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఎప్పటికప్పుడు ఏం తప్పు చేస్తున్నావు ఒకసారి ఇది తప్పేమో ఒకసారి చూసుకోండి సజెస్టివ్గా చెప్పడం గోపి గారు ఏం కావాలో అది టైంకి అందించడం దగ్గరుండి మొత్తం అందరికీ అందరూ హ్యాపీగా ఈ సినిమా ఎంత గొప్పగా చేయాలో ఎప్పటికప్పుడు ఆయన చెప్తూ అందరిని ఇన్స్పైర్ చేస్తూ అలాగే బాబాయ్ ఇందాక చెప్పారు చూసారా హైపర్ డెఫినేషన్ రామ్ బాబాయ్ అని పిలుస్తాను అండ్ తను కెమెరా ఆన్ అయ్యేదాకా కెమెరా ముందుకెళ్లేదాకా ఒకలా ఉంటాడండి కెమెరా ముందుకెళ్ళి యాక్షన్ చెప్పగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు మనకు తెలియని ఒక ఫీలింగ్ అనమాట ఏమో మనం క్యారెక్టర్ని చూస్తున్నావు హీరోని చూస్తున్నావు ఎవరిని చూస్తున్నావో తెలియదు మనకి ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు అక్కడ మనం అనుకున్న క్యారెక్టర్ అనుకున్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది బాబాయ్ కుమ్మేశు అండ్ డైరెక్టర్ స్వామి మీకు దండం 24 hours కాదండి డేకి 36 hours ఉన్నా అదే ఎనర్జీ అతను కాదు అతని టీం కూడా అండి అతను అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు మధు అంజీ అని చెప్పి ఈ డైరెక్టర్ గారు ఎంతసేపు ఉంటే అంతసేపు బయట అలా ఇద్దరు బటుల్లో అలా నుంచి ఉంటారు ఈయన ఏం చెప్తే చేయడానికి సూపర్బ్ టీం అండి సూపర్బ్ టీం అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి చాలా గొప్ప పేరు వస్తుందండి ఒకళ్ళు కాదు రావు రమేష్ గారు కానీ మురళీ శర్మ గారు కానీ మన ప్రవాసీని కానీ ప్రతి వాళ్ళకి నరేష్ గారు సత్యరాజ్ గారు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అండి అద్భుతం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వచ్చింది సినిమా ఐఎమ్ వెరీ హ్యాపీ దీంట్లో నేను ఒక భాగమైనందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ యా ఓకే ఒక గ్రూప్ ఫోటో అంట అండ్ ఈ మూవీ లైన్ ప్రొడ్యూసర్ హరీష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము హైపర్ మూవీ లైన్ ప్రొడ్యూసర్
అండ్ రిక్వెస్ట్ మన బేబీ డాల్ రాశి కన్నాని హైపర్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం. ముందుగా జిబ్రాన్ గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఫ్యాబులస్ ట్యూన్స్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ జిబ్రాన్ అండ్ టు ఆల్ ద రైటర్స్, ఆల్ ద లిరిసిస్ట్స్ అండ్ సింగర్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ జిబ్రాన్, యూ గేవ్ మ్యూజిక్ ఇన్ జిల్, యూఆర్ నోన్ ఫర్ యువర్ యూనిక్ ట్యూన్స్ అండ్ యూ గివెన్ సమ్ అమేజింగ్ మ్యూజిక్ టు ఆర్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు రామ్. ఓకే, ఆనెస్ట్లీ నేను రామ్కి శివం నుంచి ఫ్యాన్ అయ్యాను. హీ ఈజ్ సచ్ అ ఫ్యాబ్యులస్ యాక్టర్, ఎన్ అమేజింగ్ కోస్టా అండ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ హ్యావ్ లర్న్డ్ అ లాట్ వర్కింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్. ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్ ఫర్ యూ మోర్ దెన్ ఫర్ మీ. అండ్ నా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఆల్ మై ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు అండ్ ఇంకా బ్యానర్ వాళ్ళ బ్యానర్లో ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను బికాజ్ ఇట్స్ అన్ అమేజింగ్ బ్యానర్ టు వర్క్ ఇన్. ఐ హ్యావ్ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దే హ్యావ్ రియలీ టేకెన్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ అండ్ దే రియలీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ దట్ దే డూ. దే ఆర్ రియలీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్, ఆల్ త్రీ ఆఫ్ యూ సార్. ఓకే, అండ్ నౌ మై డైరెక్టర్ వాసు గారు. He has given me an amazing character in the film. It's very difficult in a commercial space to find a character which you will be known for. And I know that in this film, people will know me as my character, or they will probably call me with my character name. That's the impact he's left. Thank you, sir, for giving me such an amazing character. And from all the directors I've worked with, I think you're the fastest, amazing, and the most spontaneous director I have worked with. To the entire team who's worked so hard, thank you so much. Thank you, Rashi, thank you. And can we have art director Avinash on the stage, Andy, please? And next to HS Nano, Mike, sorry, I'm a bashta chapalante megaphone, Santosh Srinivas Garki. Yes, please. Andarki, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మొదలుపెట్టే ముందు 14 Reels బ్యానర్ అంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్. అయితే ఈ బ్యానర్లో సినిమా చేద్దాం, ఏ సినిమా చేద్దాం, ఎలా చేద్దాం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు ఎవరు సార్ అన్నాను. రామ్ అన్నారు. అమ్మో, రామ్ అయితే మా ఇద్దరిది చాలా పెద్ద కాంబినేషన్ అండి. ఆల్రెడీ సక్సెస్ అయింది. చాలా జాగ్రత్తగా మేము వర్క్ చేయాలి, కట్ చేయాలి అనే కట్ చేద్దాం. ఎలాంటి కథ చేద్దాం అనే డిస్కషన్కే మాకు 3 months పట్టిందండి. ఒక 4-5 అనుకున్నాం, మాకే సాటిస్ఫై అవ్వలేదు, సాటిస్ఫై అవ్వలేదు. అలా అనుకున్న తర్వాత జెన్యున్గా కథ చెప్పాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాం, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఫార్ములా కమర్షియల్ ఫార్ములా సినిమాలు ఉంటాయి. ఇది కాదు, మనం ఏదో చెప్పాలి, మనం ఆడియన్స్ కొత్తగా ఏదో చెప్పాలి. ఆ చెప్పే దాంట్లో ఓ జెన్యునిటీ ఉండాలి. అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు మా సినిమాకి మొదటి హీరో ఫాదర్ అండి. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫస్ట్ హీరో ఫాదరే. ఆ ఫాదర్ క్యారెక్టర్తో పాటు ఆ ఫాదర్ని గెలిపించే కొడుకు కథ ఇది. దానికి హైపర్ లాంటి హీరో రాముకు పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దీనికి తయారు చేసి కథ ఆయన చెప్పడం జరిగింది. ఓకే అయింది. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. సినిమా నాకు తెలిసి నేను 13-14 Reels ఆల్రెడీ ఉన్నాను, ట్రిమ్మింగ్లోని ఆరా జరుగుతుంది. ఒకటే చెప్తా, సినిమా రిలీజ్ అయ్యాక మారుతాను నేను. చాలా బాగుంది, థ్యాంక్ యూ. తర్వాత నా మెయిన్ ఈ సినిమాకి బలం ఆల్ టెక్నీషియన్స్ అండి. ఒకరిని ఇద్దరు కాదు, 3.5 months సినిమా కంప్లీట్ చేయడం అంటే అంత మళ్ళీ నేనే చేయగలను నాకు తెలీదు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. దానికి ఎవ్రీ టెక్నీషియన్ బలం. ఈ సినిమాలో 3 టెక్నీషియన్ గట్టిగా చెప్పాలి. థ్యాంక్స్ టు గౌతమ్ రాజు గారు అండ్ డిఓపి కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అండ్ అబ్బూరావు గారు. అబ్బూరావు గారు అయితే నైట్ 2 నాతో వచ్చి రాత్రి పగలు సిట్టింగ్స్ డిస్కషను, నాకు బాగలేదు సార్ మళ్ళీ రాద్దాం, మళ్ళీ ఎలా అనుకుందాం, అలా అనుకుందాం అనుకుంటే ఏ రోజు కూడా ఆయన ఇదవ్వకుండా సినిమా కోసం చాలా కష్టపడి ఆయన వర్క్ చేశారు. ఈ ముగ్గురు బలం అంటే మిగతా వాళ్ళు కూడా చాలా బలం అండి. జిబ్రాన్,
జబ్రాన్ ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి తెలుసు. అవినాష్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అవుతాడు. అలాగా ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు, సత్యరాజు గారికి నా థ్యాంక్స్, రావు రమేష్ గారు అండ్ మురళీ శర్మ గారు, ప్రభాసీను, రాశీకన్నా, ఏ రోజు ఎవరు సినిమాని కష్టంతో పాటు ఇష్టపడుతూ చేశారండి. అందుకే సినిమాని ఇంత త్వరగా కంప్లీట్ చేయగలిగాం, ఇంత సక్సెస్ఫుల్గా తీయగలిగాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ నా కెరీర్లోనే, నా మూడు సినిమాల్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సెకండ్ హిట్ విత్ రామ్. అండ్ పిలిచేద్దాం మన ఎనర్జెటిక్ హీరో రామ్ని. హైపర్ గురించి ఏం మాట్లాడతారు? ముందుగా వేదిక ఆకరించిన పెద్దలందరికీ, ఎంత వర్షం పడుతున్నా రిస్క్ చేసి వచ్చిన మీడియా వారికి, గెస్ట్కి, ఫ్యాన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ఇటు తిరిగి మాట్లాడటం కానీ ఇటు తిరిగి మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది, మర్చిపోతున్నాను చాలామంది ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ హైపర్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్ గురించి తెలియని వాళ్ళు బాగా పెట్టారు టైటిల్ అన్నారు, డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకున్నాం అంటున్నారు మాసుని. యాక్చువల్లీ నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 మంత్స్కి సినిమా అయిపోయింది. అండ్ కందిరి కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీస్ డెఫినెట్లీ సమ్ వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాసు, ఐ విష్ యూ సూపర్ హిట్ మై సెకండ్ కాంబినేషన్తో. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే ముందు హ్యాపీ యానివర్సరీ అండి. యానివర్సరీ అని ఎందుకంటున్నానంటే దూకుడు 5 ఇయర్స్ అయింది. అంటే మీరు వచ్చి 5 ఇయర్స్ అని కాదు, ఇట్ మే నాట్ బీన్ 5 ఇయర్స్ సిన్స్ యూ కమ్, బట్ ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ సిన్స్ యూ అరైవ్డ్. అండ్ ప్రొడ్యూసర్స్ ఇందాక హరీష్ గారు అన్నట్టు డబ్బు కోసం వచ్చే వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నంతవరకు ఉంటారు, ప్యాషన్తో వచ్చే వాళ్ళు ఇక్కడ ప్యాషన్ ఉన్నంతవరకు ఉంటారు. అండ్ మీ ప్యాషన్ సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంది. అండ్ ఐ సీ యూ గో అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్ షార్ట్గా చెప్పాలంటే ఇంకో హోమ్ బ్యానర్ దొరికింది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ సత్యరాజ్, ఆర్టిస్ట్ సత్యరాజ్ గారికి, రావు రమేష్ గారికి, మురళీ శర్మ గారికి, బేసిక్గా ఈ ముగ్గురు బేసిక్ పిల్లర్స్ అంటాను సినిమాకి, ఎందుకంటే ఈ 3 క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అండ్ రాశీ కన్నా చూసా మర్చిపోలేదు, ఇట్స్ బీన్ అ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. నేను రాశీతో ఎప్పుడూ అంటూ ఉంటాను, నీ ఫ్యాన్స్ ప్రస్తుతం స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు, నీ కరెక్ట్గా ఒక హిట్ పడితే అప్పుడు వస్తారు మొత్తం బయట టెర్రరిస్ట్ లాగా. So I hope this is the right film for you. And sorry, first to start cheyalsindi ikkada vachina guests ki Sukumar gar ki, Harish Shankar gar ki, mana hit machine an betalem anka nani ki chala thanks. And Sameer Reddy garu cameraman, ee cinema cameraman andi, eppudu pandavi cheskoki clash ga vacharu appudu nunchi odaledu ani gurinchi special ga cheppali, endukante ee cinema shooting jarugutunnappudu ayan father chanipoyaru. చనిపోయిన నెక్స్ట్ డేనే వచ్చారు, మళ్ళీ అబ్రాడ్ స్కెడ్యూల్ చేసి వచ్చారు. ఆయన ఫాదర్ సెర్మనీకి వెళ్ళి, అంటే యూనిట్ కూడా వెళ్ళాం, మాకన్నా ముందు ఆయనే వచ్చారు లొకేషన్కి. సో ఆయన కమిట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సమీర్ గారు, అందరి తరఫున చాలా థ్యాంక్స్. అండ్ జిబ్రాన్ హైదరాబాద్కి బిర్యానీల కోసం వచ్చాడు, మాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రాసిన లిరిసిస్ట్స్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, భాస్కర్ పట్ల గారు అండ్ శ్రీమణి గారు, చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాలో ఉంటారు కాబట్టి. అండ్ రైటర్స్ అబు రవి గారికి, బాబాయ్ ఐ నో వాట్ యువ్ ది కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యువ్ గివెన్ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఫ్యాన్స్ మొత్తం వర్షం పడిన వచ్చేసారు, జనరల్గా లైఫ్లో డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు, మనుషులు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు. ఇక్కడ ఎంత కరెక్ట్గా ఉన్నా తెలియదు కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. అండ్ హైపర్ September 30th రిలీజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ రామ్ గారు, విత్ యువర్ పర్మిషన్. అండ్ శ్యామల గారు, yes, wonderful anchoring, thank you. Thank you, thank you so much. And with your permission, మీ ఫ్యాన్స్ వరంగల్ నుంచి అలాగే ఏపీ, తెలంగాణ రెండు స్టేట్స్ నుంచి వచ్చారు, సో ప్లీజ్ దే వాంట్ టు విష్ యూ. Hey, 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 hey
హైపర్ ట్రైలర్ లాంచ్ పవర్డ్ బై కళా మందిర్ ఈ నెల 25న గొప్ప ప్రారంభం. అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ స్టార్ రోబ్ .com, బెస్ట్ బ్రెయిన్ 7 బిర్యానీస్, జస్టికర్స్, Fingo9.com, Fingoshop.com, Filmy Events. An event organized by Channel Events. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ చూస్తున్నారు టీవీ 9, ఎన్టీవీ, వనిత అండ్ జై తెలంగాణ. అండ్ ఈ మూవీలో రామ్ అండ్ రాశి ఖన్నా వాడిన కాస్ట్యూమ్స్ అలాంటివి మీకు కావాలన్నా, అవి కావాలన్నా కూడా యూ కెన్ గో ఆన్ starrobe.com. ఆఫీషియల్ స్టైలింగ్ పార్ట్నర్స్ ఫర్ దిస్ మూవీ starrobe.com. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హైపర్. అండ్ సెప్టెంబర్ 30వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్. Can we have the hyper trailer once, please? మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. నారాయణ మూర్తి, ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. నాకేదైనా అయితే మీ నాన్నకి ఏదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా, నానమ్మా. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసుకోవాలి. ఏంటిది?